మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్టుకి జగన్ ప్రభుత్వం శనిలా దాపురించిందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తప్పుబట్టారు. 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపురించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేము. ఎందుకంటే మీరు చూస్తే విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి, ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేయమన్నారు. విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరం. కమిషన్ల కోసం కక్కుర్తిపడే కార్యక్రమాలు చేయటం వల్లనే ఈ ప్రాజెక్టుకు శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. అసలు కాఫర్ డ్యాములు కానీ డయాఫ్రమ్ వాళ్ళు కానీ నీకు స్పిల్వే కంప్లీట్ కాకుండా, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాకుండా, పైలట్ ఛానల్ కంప్లీట్ కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా చేయకూడదు. ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది, నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి. కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు.